నేను మహేష్ బాబు గారితో సినిమా అనుకున్నప్పుడు శివగారు నాకు ఈ కథ చెప్పారు. ఆయనతో ఈ కథ చేద్దాం అనుకున్నామంటే చాలా బాగుందండి సినిమా, ఈ కథ చాలా బాగుందండి, డెఫినెట్గా చేద్దామని నేను చెప్పాను. హీరో గారికి కూడా చెప్పాడు, హీరో గారికి కూడా బాగా నచ్చి ఈ సినిమా చేయాలని ఒప్పుకున్నారు. అంటే ఈ సినిమా కథ ఉన్నప్పుడే ఈ సినిమా డిమాండ్ ఏం చేస్తుందనేది అన్నిటికీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేద్దాం అనుకున్నామండి. అంటే ఒక సీఎం కాబట్టి, అంటే అసెంబ్లీ అంటే సినిమా అంతా అసెంబ్లీ ఉండదు కానీ అసెంబ్లీ అనేది ఒక పార్ట్ ఉంటుంది చిన్నది. అసెంబ్లీ అనేది కొంచెం బాగా చూపించాలి, అప్పుడే కదా జనం కనెక్ట్ అవుతారు. అసెంబ్లీ అనేది 2 కోట్లు పెట్టి సెట్ చేసామండి, మీరు చూస్తారు కదా రేపు. అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అసెంబ్లీ. అట్లా ఒక సాంగ్ చేసాం, వచ్చాడు ఆ సాంగ్, అది ఎక్కడో చేద్దాం అనుకున్నాం. ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అది, ఇక్కడ ఒక సెట్ వేసి చాలా గ్రాండ్గా రిచ్గా 4 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా సాంగ్ అండి అది. అది అన్స్పెక్టివ్లీ మాకు తెలియదు నిజంగా. నిజం కృష్ణ గారు మన మహేష్ బాబు గారు మదర్ పత్ర కూడా ఆ రోజు అనంట, మాకు తెలియదు. ఆయన సడన్గా చెప్పారు మన ఫారెన్లో షూటింగ్లోగా. అంటే నిజంగానే సర్ప్రైజ్ అనండి. అంటే ఒక మహేష్ బాబు ఒక సీఎంలో చూస్తే ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు. అండి ఆడియన్స్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, బాగా పబ్లిసిటీ ఉంది, ప్రజల్లో కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే సినిమా ఉంటుంది, కానీ పైన ఉంటుంది కానీ కింద మాత్రం ఉండదండి. మీకు చాలా చాలా బాగుంటుందండి ఆ సాంగ్. మీరు మనం చిన్న చిన్న స్క్రీన్లో చూస్తున్నాం, రేపు బిగ్ స్క్రీన్లో చూస్తే ఇంకా చాలా గొప్ప ఉంటుంది సినిమా సాంగ్.